ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో షబీ బరాద్ గుడ్ ఫ్రైడే సందర్భంగా గిద్దలూరు ప్రజలకు సీఐ సుధాకర్ రావు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా షబీ బరాద్ గుడ్ ఫ్రైడే వేడుకలను ప్రభుత్వం రద్దు చేసిందని, ఎవరూ కూడా మసీదులకు చర్చిలకు వెళ్లడం, గుంపులు గుంపులుగా ప్రార్థనలు నిర్వహించడం లాంటివి చేయకూడదని గిద్దలూరు సీఐ సుధాకర్ రావు వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించినందున ఉత్సవాలు, తిరునాళ్లు, వేడుకలు జరుపుకునేందుకు అనుమతులు లేవని, అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటించి తీరాలని తెలిపారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆహారాన్ని, నిత్యావసర సరుకులను పంచడం లాంటివి కూడా చేయవద్దన్నారు. దీనివల్ల ప్రజలు గుంపులు గుంపులుగా ఏర్పడుతున్నారని, వాటికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని, ఒకవేళ అలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటే జిల్లా కలెక్టర్ నుండి అనుమతులను పొందాలన్నారు. ముస్లిం సోదరులంతా కూడా వాళ్ళు వెళ్ళి నమ ప్రేయర్స్ చేసుకోవడానికి బయటకు వస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, వాళ్ళందరూ కూడా సహకరించాలి. లాక్డౌన్ ఉంది, ఏదన్నా ఏ ప్రేయర్స్ చేసుకున్నా ఎవరెండన్నా వాళ్ళే చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రేపటి గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా క్రైస్తవ సోదరులు ఎవరు కూడా చర్చిలకు రావడం, ప్రేయర్స్ చేయడం కూడా నిషేధించడం అయింది. ఎవరి ఇళ్లలో వాళ్లే ప్రేయర్ చేసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సోషల్ సర్వీస్ పేరుతో చాలామంది సోషల్ గ్యాదరింగ్ చేస్తున్నారు. బియ్యం అని నిత్యావసర వస్తువులు పంచడం అనేది జరుగుతూ ఉంది. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో సోషల్ గ్యాదరింగ్ చేయడానికి వీల్లేదని లేదు. ఏదున్నా కానీ కలెక్టర్ గారి పర్మిషన్తో చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ వస్తువులు పంచుతాం, వస్తాం 50 మంది 100 మంది కూడుకుంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద కఠినంగా ఉంటాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయాలంటే ఎటువంటి సోషల్ గ్యాదరింగ్స్ ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తాం.